అండి నా పేరు సమిరెడ్డి అండి మాది విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం వామగేటి గుత్తూరు గ్రామం అండి మాది ఇవాళ మార్నింగ్ నాకు కొంచెం కోవిడ్ లక్షణాలు కనిపిస్తానే వచ్చి టెస్ట్ చేయించుకుందామని ఉద్దేశంతో ఇక్కడ లోతుగడ్డ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చానండి పే ఇక్కడ వచ్చి టెస్ట్ చేయించుకున్నానండి పదిన్నరకు వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకున్నానండి టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని వచ్చిందండి పాజిటివ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు ఇంకా ఎవరైతే మెడికల్ స్టాఫ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇదిగోనండి ఈ ఒకటి ఏంటి హోమ్ ఐసోలేషన్ కిట్ ఒకటి ఇచ్చారండి ఇంటికి ఇంటికెళ్ళిపోమ్మా ఇంటికి వెళ్ళిపోయి మెడిసిన్ వాడు తగ్గిపోద్ది అనేసి అన్నారండి ఇక్కడ చదువుకున్నవాడు కదా మొత్తం లోపల ఉంటుంది లోపల చీటీలో మొత్తం రాసి ఉంటుంది అక్కడ రాసి ఉన్నట్టుగా వాడమ్మా మొత్తం తగ్గిపోద్ది అనేసి అన్నారండి అప్పుడే నేను చెప్పాను నాకు ఇంటికెళ్ళి హోమ్ ఐసోలేషన్లో ఉండడానికి అవ్వదండి సెల్ఫ్ క్వారంట క్వారంటైన్లో ఉండని కావదండి ఉన్నది ఒకటి హౌస్ అండి మాది ఒకటి రూమ్ అది ఫ్యామిలీ అందరూ కూడా అక్కడే ఉండాలి ఒకవేళ నేను అదే హోమ్ ఐసోలేషన్కి వెళ్ళినట్లయితే మా ఫ్యామిలీ అక్కడ ఉంటారు నాకు కుదరదండి వేరే చోట ఎక్కడ రిఫర్ చేయండి నాకు ఎక్కడైనా గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్ ఏమైనా ఉంటే రిఫర్ చేయండి అని సన్నానండి అది కూడా వీళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయి నేను ఒక టెన్ థర్టీకి వచ్చి టెస్ట్ చేయించుకున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అవుతుందండి ఇప్పుడు దాకా ఒక డాక్టర్ కానీ ఒక పర్సన్ కూడా ఇక్కడ రాలేదండి వర్షం పడింది వర్షం పడితే ఇక్కడే ఇదిగోనండి ఎస్ చూడండి సార్ ఇక్కడ చూడండి ఇదిగో వర్షం పడింది చూడండి వన్ తడిసిపోయింది చూడండి అది అంతా తడిసిపోయింది ఇక్కడే ఇక్కడే తడుస్తూ ఉన్నానండి ఇక్కడే తడుస్తూ ఉన్నాను ఎవరు కూడా అంటే ఒక డాక్టర్ కానీ ఎవరు కూడా వచ్చి అసలు పట్టించుకునేది లేదండి ఇంటికి వెళ్ళిపోమనేసి వెళ్ళిపోయారు అంతే ఇంకా అసలు నేను అర్థం కావట్లేదండి అంటే ఇప్పుడు పే కోవిడ్ పేషెంట్లు అందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో వెళ్ళిపోతే ఇంకా హాస్పిటల్స్ దేనికండి హాస్పిటల్స్ దేనికి అప్పుడు మాకు మాది బాగా ఇంటీరియర్ అండి మా ఊరు మాది గిరి గిరిజన ప్రాంతం ట్రావెల్ ఏరియా అండి బాగా ఇంటీరియర్ మాది మాకు అక్కడికి వెళ్తే సిగ్నల్ ఉండదండి మా ఊర్లో సిగ్నల్ ఉండదండి ఏదైనా సడన్గా ఏదైనా సీరియస్ అయితే ప్రా సిట్యువేషన్ ఏంటండి అసలు బ్రీతింగ్ ఏదైనా ప్రాబ్లం అయితే ఆక్సిజన్ షార్టేజ్ వస్తే అసలు ఎవరండి ఎవరు చూసుకుంటారండి అక్కడ అక్కడి నుంచి అసలు ఎవరైనా ఎవరైనా నన్ను ముట్టుకోవడానికి అవుద్దండి కోవిడ్ పేషెంట్ని వేరే పర్సన్ ముట్టుకోవడానికి అయినా అవుద్దా ఇప్పుడు నాకు ఏదైనా సడన్గా ఎమర్ ఎమర్జెంట్గా ఏదో ప్రాబ్లం వచ్చిందనుకోండి నన్ను వేరే పర్సన్ మా రిలేటివ్స్ కానీ ఎవరు నన్ను ముట్టుకోవడానికి ముందుకు వస్తారా ముందుకు రకదండి అలాంటప్పుడు అసలు అంటే ఇలాగ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోయి ఉండండి అంటే మాకు ఒక్కొక్కరికి పది పదిహేను రూములు ఉండవండి మాకు మేము ట్రైబల్స్ అండి మేము గిరిజనలో మేము ఒక హౌసే ఉంటుంది మాకు ఒక రూమే ఉంటుంది ఫ్యామిలీ అందరూ కూడా అక్కడే నివసిస్తాము నేను వెళ్తే మా ఫ్యామిలీ ఎక్కడ ఉంటారండి అసలు నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా సార్ నన్ను పట్టించుకునే పట్టించుకునేవాడే లేదండి ఇక్కడ మా చెల్లి వాళ్ళు కూడా మా చెల్లి మా బాబు కూడా వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా సరే పట్టించుకునే పట్టించుకునేవాడే లేరండి ఇక్కడే ఉన్నానండి నేను దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్ హియర్ అది దయచేసి కొంచెం అర్థం చేసుకోండి అర్థం చేసుకొని అందరూ మనుషులేనండి ఇక్కడ ఎవరు ప్రాణమైనా ప్రాణమే డాక్టర్ ప్రాణమే ప్రాణం లేదంటే సామాన్యుడు ప్రాణం ప్రాణము కాదు లేదా డబ్బున్నోడు ప్రాణమే ప్రాణము కాదండి ఎవరిదైనా ప్రాణమే అందరూ కూడా మనుషులు లేనండి ఎస్ వీ హ్యావ్ టు గివ్ సేమ్ వాల్యూ ఫర్ ఆల్ లైఫ్ దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని నాకు కొంచెం ఏదైనా మంచి ట్రీట్మెంట్ వచ్చే ఇచ్చేలా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేను చదువుకున్నవాడు నాకే ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే చదువుకొని మాట్లాడగలను నేను కొంచెం ఐ హావ్ హ్యావ్ లిడిల్డ్ విట్ సోషల్ అవేర్నెస్ నాకే ఎలాగంటే ఇంకా ఏం చదువులేను లేని పరిస్థితి ఏంటండి దయచేసి అర్థం చేసుకోండి ఎవరైనా మనుషులేనండి ఇప్పుడు ఏ ఎంప్లాయీ అయినా సరే మేము కట్టే పనులతోనే శాలరీ తీసుకుంటారు దయచేసి మమ్మల్ని మనుషులుగా గుర్తించండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ పొలిటీషియన్స్ కానీ లేదంటే ఎవరు కూడా కన్సర్న్ ఆఫీషియల్స్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని మనుషులుగా గుర్తించండి మేము కూడా మనుషులమేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్